దాని చుట్టూ కారం కట్టించి అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అంతా కూరి దానికి కాసేపు అలా పక్కన పెట్టి కొంచెం నెయ్యి తగిలించి దానికి అలాగే నెయ్యి కొంచెం పెరుగు కొంచెం పసుపు అలా తగిలించి పక్కన పెట్టి ఇంకోవైపు ఒక మన అదే చికెన్ ని కీమా చేయించి ఆ కీమాని వండించి పక్కన అదే కీమాని ఇందులో కూరి ఆ కోడిలోకి దాన్ని అలా మంటల మీద ఒక 2 గంటలు కాల్చి పక్కన పెట్టుకుని ఇంత ఇంత పెద్ద ఒక రోటీ చేయించుకుని ఈ రోటీతో చికెన్ మొత్తం తెచ్చేది తినాలి. అబ్బా నాటు కోడిని కాల్చి దాని చుట్టూ కారం కట్టించి అల్లం వెల్లుల్లిపాయ మొత్తం కూరి దానికి కాసేపు అలా పక్కన పెట్టి కొంచెం నెయ్యి తగిలించి దానికి అలాగే నెయ్యి కొంచెం పెరుగు కొంచెం పసుపు అలా తగిలించి పక్కన పెట్టి ఇంకోవైపు ఒక మన అదే చికెన్ ని కీమా చేయించి